ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులదేనని వైకాపా రాష్ట్ర యువజన నాయకులు ప్రదీప్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రాధా ఆధ్వర్యంలో జగన్ ఏడాది పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బ్రోచర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు వైకాపా ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. అలాగే జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రజలకు ఇంటింటికి అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులను నియమించడం జరిగిందని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు వాలంటీర్లు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సూర్య నరసింహారెడ్డి, వైకాపా నాయకులు విశ్వనాథ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మాకు తొలి ఏడు జగన్ అన్న చూడండి, దాని గురించి మీకు తెలుసుకుంటాం.